హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఇంటి భోజనం. ఈరోజు వీడియోలో మనం టేస్టీగా ములక్కాయ టొమాటో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. అదేవిధంగా ఈ ములక్కాయ టొమాటో కర్రీని మన డైట్లో యాడ్ చేసుకోవటం వలన కలిగే ప్రయోజనాన్ని కూడా ఈరోజు వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా కళాయి పెట్టుకొని కళాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు గింజలను వేసుకొని వేగనివ్వాలి. ఇవి ఈ విధంగా వేగిన తరువాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇవి కాస్త క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు 2 ములక్కాయలను తీసుకున్నాను. ములక్కాయలకి 1 చిటికెడు ఉప్పు అనేది యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ములక్కాయలు ఇంకా ఉల్లిపాయలు బాగా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు 2 నుంచి 3 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అప్పుడు ములక్కాయలు 50% కుక్ అవుతాయి. ఈ విధంగా ములక్కాయలు అనేది 50% కుక్ అయిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. అప్పుడు మనకి గ్రేవీ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరి యొక్క 5 ములక్కాయలు మన బాడీ యొక్క ఇమ్యూనిటీని పెంచుతాయి. అదేవిధంగా మన బ్లడ్ని ప్యూరిఫై చేయటంలో కూడా ఇవి ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పుడు మూత పెట్టుకొని మరికొద్దిసేపు అనగా 1-5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఈ విధంగా కుక్ చేసుకోవటం వలన మనకి టొమాటోలు కూడా చక్కగా కుక్ అవుతాయి. చూసారు కదా, టొమాటోల్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయి టమాటాలు చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, అదేవిధంగా రుచికి సరిపడా కారం ఇంకా ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత మనం దంచిపెట్టుకున్న 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని మరికొద్దిసేపు కుక్ చేసుకోవాలి. వెల్లుల్లిని ఇలా లాస్ట్ స్టేజ్లో తీసుకోవటం వలన మనకి వెల్లుల్లి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. 1½ టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మరికొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇంకా 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ, అంతేకాకుండా ఇది మన ఆర్గాన్స్ యొక్క ఫంక్షనింగ్ని కూడా ఇంప్రూవ్ చేయటంలో మనకి బాగా హెల్ప్ చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే మనకి ఎంతో రుచికరమైన టేస్టీ అయిన ములక్కాయ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో లేట్ చేయకుండా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ములక్కాయ టొమాటో కర్రీని మన డైట్లో యాడ్ చేసుకోవటం వలన మన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరికొద్దిసేపు కుక్ చేసుకోవాలి.